పద్నాలుగో అధ్యాయం. అడ్వాన్స్డ్ కోర్సులో కొన్ని దివ్య అనుభవాలు. భగవాన్కు 9 మంది ముఖ్యమైన శిష్యులు. వారు శ్రీ శంకర భగవత్పాద, శ్రీ ఆనందగిరి, జ్యోతిర్మయి, కవిత, ఫ్రెడి నెల్సన్, సతీష్, వినయ్, కృష్ణ, దీప్తి. వీరిలో శ్రీ శంకర భగవత్పాద భగవాన్ సమవయస్కులు, చిన్ననాటి స్నేహితులు. భగవాన్ భగవంతుడని ముందుగా గుర్తించి ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటడానికి జీవితమంతా ధారపోస్తూ భగవద్ధర్మాన్ని ప్రజలకు సన్నిహితంగా తీసుకురావటంలో ప్రముఖ పాత్ర వహిస్తోన్న మహాపురుషుడు. ఈ ఇద్దరి సాన్నిహితత్వాన్ని కృష్ణార్జునుల బంధంగా మనం అభివర్ణించవచ్చు. ఫ్రెడీ నెల్సన్ విదేశీయుడు. అతను భగవాన్ అనుగ్రహం పొందగలిగి స్వీడన్, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్కి ధర్మాన్ని ఉపదేశాల ద్వారా చాలా విస్తృతంగా, శక్తివంతంగా ప్రచారం చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా 15-22 ఏళ్ల మధ్య వయసున్న పిన్న వయస్కులు. భగవాన్ సాన్నిహిత్యంలో పెరిగి వారి ద్వారా ప్రాణశక్తి పొంది ఉండడం చేత ధ్యాన మందిరంలోకి రాగలిగిన భక్తులకు దీక్షలివ్వడం, భగవద్ధర్మంలోని లోతులు అత్యంత మధురంగా వివరించడం, వారి ప్రార్థనల వల్ల భగవాన్కి భక్తులకి మధ్య సామీప్యము, అనుబంధం ఏర్పరచడం, అలా ఏర్పరిచిన బంధం వల్ల కొన్ని దివ్యమైన అనుభవాలు సాధకులు పొందగలగడం, ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక ధర్మం నిర్వచించలేని శైలిలో, ఉన్నత స్థాయిలో ఇవి జరుగుతాయి. భగవాన్ సాన్నిధ్యంలో పెరిగి వారి నుంచి ప్రాణశక్తి నేరుగా పొంది ఉండడం చేత వారికి అర్హత, శక్తి లభించాయి. ఏ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న సాధకులైనా సరే ఒకసారి వచ్చి ఈ అమృతానుభవాన్ని, ఆ డివైన్ బ్లెస్ని గ్రోలవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరే మతానికి చెందినవారైనా, ఏ రకం ఆధ్యాత్మిక ధర్మానికి చెందినవారైనా సరే, ఆఖరికి నాస్తికులైనా సరే, వచ్చి ఒక్కసారి ఈ దివ్య అనుభవాన్ని పొందవలసిందిగా చిత్తశుద్ధితో పసిబాలుడిలా వేడుకుంటున్నాను. దయవుంచి ఈ అనుభవాలను పొందే అదృష్టం నుండి దూరం కాకండి. ఈ అమృతాన్ని నేను గ్రోలాను, మిమ్మల్ని కూడా గ్రోలమని విధేయుడనై, వినమ్రుడనై, మానవాళి క్షేమం కోసం మరీ మరీ వేడుకుంటున్నాను. ఏ ఆధ్యాత్మిక ధర్మం నిర్వచించలేని ఎన్ని అద్భుత విషయాలు తెలుసుకుంటారో, భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందుతారో తనివి తీరా మీరే అనుభవించగలరు. ఈ ఆనందము, అనుభూతులు నేను పొందాను, మీ అందరినీ పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నా కోసం కాదు, మా కోసం, మన కోసం, మానవాళి బంగారు మనగడ కోసం, కృతయుగాన్ని మళ్ళీ ఆహ్వానించడం కోసం. ఆశ్రమానికి రాకముందు ఆయా ఊర్లలో జరిగే ప్రిలిమినరీ కోర్సులను ఆవిర్భావ యజ్ఞాలంటారు. అక్కడే కొంతవరకు ఈ దివ్యానుభవాలు ఇవ్వబడ్డాయని ఇదివరకు మనం తెలుసుకున్నాం. ఈ ఆవిర్భావ యజ్ఞాల ఆంతర్యమేమిటి? భగవంతుణ్ణి భక్తుడికి దూరంగా ఉంచకుండా ఆయనకు, అతనికి సామీప్యాన్ని ఏర్పాటు చేయడం, ఇద్దరికీ కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం, ఇద్దరి మధ్య బంధాన్ని పెంచడం, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన్ని అతనిలో ప్రవేశింపచేయడం. అదే ఇప్పుడు పటిష్టమైన స్థితిని, నిర్దుష్టతని, సుస్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే భక్తుడు భగవంతుణ్ణి ఆవిర్భవించుకునే శక్తిని శాశ్వతంగా సంపాదిస్తాడన్నమాట. అంటే ఇక నుంచి అతను ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా భగవంతుణ్ణి స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాడు.